మెదక్ జిల్లా రామాయంపేట మండలం దామరచెరువు గ్రామంలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ధాన్యం కొనుగోళ్లను నిలిపివేయడంతో రైతులు ఆందోళన చేపట్టారు. ధాన్యాన్ని తీసుకెళ్లే లారీల టైర్లలో గుర్తు తెలియని వ్యక్తులు గాలి తీయడంతో వాటిని నిలిపివేశారు. ఇక దీంతో లారీల యజమానులు రైతులకు మధ్య వాగ్వాదం నెలకొంది. ఇక సమాచారం అందుకున్న స్థానిక తహసీల్దార్ ఎస్ఐ రాజేష్లు సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేశారు. రైతులు లారీల యజమానులతో చర్చించి వరి ధాన్యం కొనుగోలు చేయాలని ఆదేశించారు. లారీల టైర్లలో గాలి తీసిన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని ఎస్ఐ రాజేష్ హామీ ఇచ్చారు. రైతులు అధైర్య పడవద్దునని సకాలంలో వడ్లను కొనుగోలు చేస్తామని తహసీల్దార్ శేఖర్ రెడ్డి తెలిపారు. लारी लाशन लारी गाड़ी రామాయంపేట మండలంలోని దామర్చర్ విలేజ్ లో ఐకేపి సెంటర్ లో రైతులకు తర్వాత ఈ లారీకి సంబంధించిన ఓనర్కి సంబంధించి ఒక చిన్నపాటి ఇష్యూ కారణంగా మాకు కొనుగోలు రావడం జరిగింది. దాన్ని నేను ఎంక్వైరీ చేసేది వచ్చిన ఎంక్వైరీలో భాగంగా లారీ ఓనర్కి సంబంధించిన టైర్స్ గాలి తీసేయడం జరిగింది. ఎవరైతే గాలి తీసేసారో ఆ గాలి తీసిన మీద చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్ఐ గారికి చెప్పినాము. దాంతోపాటు ఈ రైతులకు సంబంధించిన రైస్ ఏమైతే వడ్లు ఏమైతే ఉన్నాయో ఆ వడ్లకు సంబంధించి కూడా బ్యాడీ ప్రొక్యూర్మెంట్ ఇమీడియట్గా స్టార్ట్ చేయమని ఆదేశాలు ఇచ్చిన ఇప్పుడు ఇమీడియట్గా వాళ్ళు బ్యాడీ ప్రొక్యూర్మెంట్ స్టార్ట్ చేశారు. ఈ ఏదైతే లారీలో ఉన్న రైస్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా వేరే లారీకి పంపించేసి ఆ లారీకి వేరే లారీ నుంచి రైస్ మిల్ సెంటర్కు పంపించే విధంగా చర్యలు తీసుకుంటాము.